రెండో విడత వైఎస్ఆర్ ఆసరా పథకం కార్యక్రమం కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం పరిధిలోని పెద్దకడుబూరులో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి డ్వాక్రా మహిళలతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం 686 డ్వాక్రా సంఘాల మహిళలకు 2.69 కోట్ల చెక్కులను పంపిణీ చేశారు. జగన్మోహన్ రెడ్డి ఆలోచన సోనియాగారు ఎన్నో ఇబ్బందులు పెట్టే చంద్రబాబు నాయుడు ఎన్నో ఇబ్బందులు పెట్టే పెట్టినా భయపడలేదు. నాకు మీరున్నారనే ధైర్యంతోనే ఆయన ముందుకు పోయాడు. సిగ్గు శరం ఏమీ లేదు ఆయనకు. ఆయన 40 ఏళ్ళు ఇండస్ట్రీ ఉన్న ముఖ్యమంత్రి, నేను ఎన్నో రాజకీయాలు చూశానని చెప్తాడు. ఏ రాజకీయం తెలుదు. జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టడం తప్ప కోర్టు ఆయన చేతిలో ఉందని ప్రతి ఒక్కటి స్టే తేవడము, ప్రతి ఒక్కటి ఇబ్బంది పెట్టడం. లాస్ట్కి ఎంపీడీసీలు కూడా ఒక సమస్యను నిలబెట్టించాడు. అయినా ప్రజలు మన పక్క ఉన్నారు, దేవుడు మన పక్క ఉన్నాడు కాబట్టి ఆ తీర్పు, కోర్టు తీర్పు మళ్ళా మనకు అనుకూలంగానే వచ్చింది. ఈ రోజు మీ అందరి ఆశీర్వాదంతో ఇక్కడ ఉండే సర్పంచ్లైనా, ఎంపీడీసీలైనా, ఎంపీపీలైనా, ఈ పదవుల్లో ఎవరున్నా నాతో సహా మీ అందరి అభిమానంతోనే మేము ఉన్నామని చెప్తున్నాను.